ఫ్రెండ్స్ మీకు మున్నాబాయి లాగా థంబ్నైల్ ఎలా ఎడిట్ చేయాలనేది మీకు అయితే వీడియోలు చెప్తాను. సో అది కూడా మీకు తెలుగులోనే, ఓకేనా? ఫస్ట్ మీకు అనే ఫోటోషాప్ అయితే యాప్ అయితే కావాలి, పిఎస్సిసి. సో మీకు గూగుల్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఒక ఇంటర్ఫేస్ అయితే అవుపడుతుంది ఇలా. సో మీకు కింద ఒక ప్లస్ కలర్ అయితే అవుపడుతుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఫోటో లైబ్రరీకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో నేను మున్నాబాయి లాగా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో, సో నేను అలాంటిది ఒక బ్యాక్గ్రౌండ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను, అది మనకు గూగుల్లో అయితే దొరుకుతుంది. సో ఇలా మనం ఏంటిదంటే ఫోటోని అయితే మనం ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టాలన్నమాట. సో నేను మొత్తం ఏంటంటే వైట్ కలర్ మొత్తం నింపేస్తున్నాను, ఎందుకంటే మనకు ఫిక్స్డ్ ఉండాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, మనకు ఇది బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసింది, బట్ ఇప్పుడు మనకి ఏంటంటే క్యారెక్టర్స్ కావాలి అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకు మున్నాబాయి క్యారెక్టర్ అయితే ఉంటుంది, సో అదైతే తీసుకొని రావాలి. సో ఇది కూడా మనకి ఏంటి అంటే పిఎన్జీ రూపంలో మనకి ఏంటి అంటే గూగుల్లో దొరుకుతుంది. సో మీరు మున్నాబాయి క్యారెక్టర్ పిఎన్జీ అని కొట్టంగానే, సో మీకు అతని క్యారెక్టర్ ఒక పిఎన్జీ కూడా మీకు గూగుల్లో దొరుకుతుంది. సో మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా సో నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను. సో నాకు ఓన్లీ బాడీ పార్ట్ కావాలి కాబట్టి మిగతా మొత్తం ఏం చేస్తున్నాను అంటే ట్రిమ్ అనేది కింద చేసి మొత్తం తీసేసాను అనమాట. సో తీసేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఎగ్జాక్ట్గా అయితే అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇలా అనమాట. సో నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నానో సో మీరు కూడా అలానే అడ్జస్ట్ చేయండి. సో ఒకవేళ అడ్జస్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు మున్నాబాయి అనే టెక్స్ట్ అనేది రావాలి. సో టెక్స్ట్ అనేది మీకు పిక్సెల్ ల్యాబ్ అందరికీ తెలిసిందేగా. సో పిక్సెల్ ల్యాబ్లో మీరు ఫాంట్ యూజ్ చేసి ఒకటైతే మీరు మున్నాబాయి అనేది చేయాలి. సో నేను ఒక ఫాంట్ యూజ్ చేసి ఏం చేసిన అంటే మున్నాబాయి అనే నేమ్ అయితే రాసేసాను. సో దాన్ని తీసుకొచ్చి ఎగ్జాక్ట్గా నాకు కింద పెట్టాను, ఎందుకంటే నాకు కింద బాడీ పార్ట్ అనేది అవపడదు కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ ఫాంట్కి మనం టెక్స్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట. సో ఆ పిక్సెల్ నొక్కి కలర్ మన గ్రేడియంట్లోకి వేయాలన్నమాట. సో మీకు తొందరగా తొందరగా కొద్దిగా వీడియో స్లో చేసి చూడండి, మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. సో ఇందులో గ్రేడియంట్ ఉంటుంది కదా, సో కలర్ అయితే మనం అయితే యాడ్ చేద్దాం. సో ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే దీనికి డ్రాప్ షాడో అనేది కొట్టాలన్నమాట. సో డ్రాప్ షాడో అంటే ఏంటంటే కొద్దిగా మనకు టెక్స్ట్కి ఒక లుక్ అనేది వస్తుంది అనమాట. సో మీకు ఒకవేళ పిక్సెల్స్ అని సెలెక్ట్ అయితే దాన్ని ఎలా డిసెక్ట్ చేయాలని మీకు చూపెట్టాను. సో మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది అవపడ్డాయి, సో దాని కింద డ్రాప్ షాడో అని కొట్టండి. సో ఇలా డ్రాప్ షాడో అయితే వచ్చేస్తుంది. సో ఎలా ఉందో అలానే కొట్టేయండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఎంటీ లేయర్ అయితే తీసుకోండి. సో ఎంటీ లేయర్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే మీకు సైడ్లో లెఫ్ట్లో ఒక బ్రష్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో మీకు స్ప్రే కానీ బ్రష్ అని రెండు ఆప్షన్లు ఉంటాయి. సో మీరు ఏది నొక్కినా ఏం కాదు. సో నేను ఫస్ట్ అయితే స్ప్రే అయితే తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నంటే గైస్ మనకు ఆ ఫాంట్ అయితే ఉంది గైస్. సో ఫాంట్ కూడా మీకు కొద్దిగా అంత మ్యాజిక్ లెక్క చూపెడతాను ఎలా అనేది. సో అలా మీరు మొత్తం ఫాంట్ మొత్తం కవర్ అయితే చేయండి, అది ఎంటీ లేయర్లో, దాని టెక్స్ట్ మీద కాదు, ఓకేనా? ఎంటీ లేయర్లో మీరు అలా చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు మనం బ్రష్ చేసాం కదా, సో దాన్ని మనకి ఏంటి అంటే మనకు గాషియన్ బ్లడ్ యాడ్ చేయాలన్నమాట. సో ఇంతకుముందు మనం డ్రాప్ షాడో ఎలా యాడ్ చేసామో దాంట్లోనే మనకు గాషియన్ బ్లడ్ ఉంటుంది. సో అలా యాడ్ చేస్తే మనకి ఇప్పుడు ఏంటి అంటే ఒక టెక్స్ట్కి ఒక లుక్ అనేది వచ్చేసింది అనమాట. సో అలా మీరు ఏం చేయాలి అంటే సో దాన్ని అలా చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం మున్నాబాయికి మనం ఎలా చేసామో, సో ఇప్పుడు మనం ఏంటిది అంటే మన అజ్జుబాయి కానీ ఉన్నది, సో ఇంకోటి సో మున్నాబాయిను అజ్జుబాయి వర్సెస్ చేశారు కాబట్టి. సో ఇప్పుడు మనం అజ్జుబాయి చేద్దాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటి అంటే అజ్జుబాయి యొక్క పిక్ అయితే తీసుకురావాలి అనమాట క్యారెక్టర్ది. సో నేను నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి సో నేను ఏం చేశానంటే దాన్ని మళ్ళీ తీసుకొచ్చాను. సేమ్ మళ్ళీ నాకు బాడీ ఓన్లీ కావాలి కాబట్టి సో మిగతా మొత్తం కింది కానీ నేను ట్రిమ్ చేసేసాను అనమాట. సో ఇలా సో మీరు దాన్ని క్రాప్ కూడా చేయొచ్చు, దాని ఆప్షన్ ఉంటుంది దాంట్లో పిఎస్సిసి దాంట్లో. సో అలా కూడా క్రాప్ చేయొచ్చు. నేను ఈజీగా ఉండడం కోసం ఇలా అయితే చేశాను. సో దాన్ని కూడా సేమ్ ఇలానే కొద్దిగా అంత అడ్జస్ట్ అయితే చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో లేయర్లోకి పోండి. సో మళ్ళీ ఏం చేయాలి అంటే మళ్ళీ ఒక టెక్స్ట్ అనేది తీసుకోవాలన్నమాట, సేమ్ తొందరగా అలానే తీసుకోండి. సో నేను దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. సో అది కొద్దిగా కిందికి పోయింది. సో మళ్ళీ తీసుకొచ్చు, మళ్ళీ అడ్జస్ట్ చేస్తున్నాను. సో మళ్ళీ కట్ చేస్తున్నాను. సో ట్రిమ్ అయితే చేశాను, ఏమనుకోకండి. సో మీకు క్లారిటీ అర్థం కోసం మళ్ళీ అయితే చెప్తున్నాను, ఎందుకంటే అడ్జస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. రెండు క్యారెక్టర్స్ సేమ్ సైజ్లో ఉండాలి అండ్ టెక్స్ట్ కూడా మనకి ఏంటంటే సేమ్ ఉండాలి కోసం. సో ఇలా అనమాట. సో ఇప్పుడు వచ్చేసింది ఓకే, ఇప్పుడు నేను అయితే అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం సేమ్ మళ్ళీ ఒక ఫాంట్ అయితే తీసుకోవాలి. ఫాంట్ అంటే టెక్స్ట్, అజ్జుబాయి టెక్స్ట్ అనేది తీసుకోవాలి, అది కూడా పిక్సెల్ అబ్జర్వ్ చేయండి. అజ్జుబాయిని తీసుకొచ్చి జస్ట్ ఇక్కడ చేస్తే అయిపోతుంది అనమాట. సో వచ్చేసింది. దానికి కూడా మనం ఏంటంటే గ్రేడియంట్ యాడ్ చేయాలి. గ్రేడియంట్ అంటే మన కలర్ అనమాట. సో దాన్ని సెలెక్ట్ పిక్సెల్ అని నొక్కండి, మళ్ళీ మీకు పైన అవపడుతుందిగా హ్యాండ్ సింబల్ లెక్క. సో దాంట్లో గ్రేడియంట్ నొక్కండి. సేమ్ మళ్ళీ ఏం చేయాలంటే దానికి మన డ్రాప్ షాడ్ వేయాలి. సో మన ఎఫెక్ట్స్ అవపడుతుంది, సో అందులోనే మనకి ఏంటంటే డ్రాప్ షాడ్ అనే ఉంటుంది. సో డ్రాప్ షాడ్ అనే ఇచ్చాలి. సో మళ్ళీ ఇప్పుడు ఒక ఎంటీ ప్లేయర్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఏంటంటే బ్రష్ దానిలోకి పోయి మళ్ళీ సేమ్ ఇంతకుముందు మనం ఒక బ్లాక్ కలర్ స్ప్రే ఎలా చేసామో సేమ్ అలానే మళ్ళీ ఒకసారి చేసి దానికి కూడా మనం మళ్ళీ ఎఫెక్ట్స్లోకి పోవాలంటే ఎఫెక్ట్స్ అంటే ఎఫెక్ట్స్ అని ఉన్నదిగా పైన. సో దాన్ని క్లిక్ చేయగానే దాంట్లో ఘర్షణ బ్లర్ ఉంటుంది. సో దాని ఘర్షణ బ్లర్ ఇట్లా కొద్దిగా అంత లాంగ్ అనాలి, ఎందుకంటే మనకు సో మొత్తం మళ్ళీ అవపడకుండా.
అప్పుడకుండా వచ్చిన తర్వాతకి మనం ఏం చేయాలంటే ఆ ఎంటీ లేయర్ని సో మన అజ్జుబాయి ఉంటుంది కదా దాని కింద తీసుకురావాలన్నమాట. సో ఇలా మనకి ఏంటంటే టెక్స్ట్లో ఎఫెక్ట్ అయినా అవపడుతుంది, మన డ్రాప్ షాడో కొట్టింది కూడా మనకి ఈజీగా అయితే అవపడుతుంది అనమాట. సో అందుకోసం అనేది మీకు ఇలా చూపెట్టాను అనమాట. ఒకవేళ మీకు క్లారిటీగా అర్థం కాకపోతే గైస్ సో మళ్ళీ ఒకసారి చూడండి, సో అప్పుడు మీకు ఫుల్గా అయితే అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే మనకు తెలుగులో ఇంకో టెక్స్ట్ పెట్టాడు, ఏంటంటే తెలుగోడి సత్తా అని పెట్టాడు. సో అది కూడా నేను ఏం చేశానంటే యాడ్ అనేది చేశాను అనమాట. సో అది కూడా మళ్ళీ సేమ్ లేయర్లో పోతాను. సో మళ్ళీ ఫోటో లేయర్ తీసుకొచ్చి మళ్ళీ టెక్స్ట్ అనేది యాడ్ చేస్తాను, అది కూడా ఫిక్సెడ్ లేబుల్లో ఉంటుంది, సేమ్ తీసుకొచ్చాను. మళ్ళీ వచ్చేసి నేను ఏం చేశాను అంటే మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. సో దీన్ని కూడా సేమ్ నేను మళ్ళీ సెలెక్ట్ పిక్చర్ నొక్కి దీనికి ఒక గ్రేడియంట్ వచ్చేసి ఇప్పుడు ఏంటి అంటే నేను వైట్ కలర్ గ్రేడియంట్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా మనకు చాలా గ్రేడియంట్స్ ఉంటాయి, సో అవి మనమే క్రియేట్ చేసుకోవాలి. సో అవి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో నేను వైట్ కలర్ యాడ్ చేసి దానికి నేను ఏం చేశాను, డూప్లికేట్ లేయర్ చేసి దానికి గషిం బ్లడ్ యాడ్ చేశాను అనమాట. గషిం బ్లడ్ యాడ్ చేసిన ఎందుకంటే మనకు గ్లోయింగ్ అని వచ్చేసాను అనమాట దానికి, అందుకోసమని నేను గషిం బ్లడ్ యాడ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ కింద ఉన్న లేయర్కి నేను ఏం చేశాను అంటే డ్రాప్ షాడో కొట్టాను అనమాట. సో అన్నిటిని మెర్జ్ డౌన్ చేస్తున్నాను ఎందుకంటే అయిపోయింది అనమాట. సో ఇక్కడ దాకా మనకి ఏంటిది, సో థంబ్నెయిల్ ఎలా ఉందో సో అలానే నేను తీసాను అనమాట. సో ఇలా మనం ఏం చేయాలి అంటే థంబ్నెయిల్ అనేది మనం క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా? సో సేమ్ మనకు ఇంతకుముందు మనకు ఆ ఎఫెక్ట్ అవపడాలి కదా, డ్రాప్ షాడో కొట్టింది. సో ఆ ఎఫెక్ట్ అనేది కోసం మళ్ళీ ఏం చేయాలి, మనం పెయింట్ చేయాలన్నమాట. సో ఇంతకుముందు చెప్పాను కదా, సో గషిం బ్లడ్ యాడ్ చేయండి, దాని కింద తీసుకురండి. సో ఇలా అనమాట. సో ఇలా మీరు ఏం చేయాలి అంటే థంబ్నెయిల్ అనేది ఎడిట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇంతకుముందు థంబ్నెయిల్ మీరు చూసారు కదా, సో మున్నాబాయ్ చేసిన థంబ్నెయిల్, సో నేను చేసిన థంబ్నెయిల్, సో రెండు ఏంటి అంటే సిమిలర్ ఉన్నాయి. బట్ ఆయన ఏంటంటే కలర్ అనేది మొత్తం వైట్ కలర్ పెట్టాడు. సో నేనేం చేశానంటే గ్రేడియంట్ అనేది యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు అది కలర్ఫుల్గా ఉందా లేదు అంటే ఇది కలర్ఫుల్గా ఉందా అనేది మీరు కంపల్సరీ కామెంట్స్ వేసి చెప్పాలి అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను అయితే లేయర్ ఆప్షన్ ఉన్నాయి. సో దాంట్లో మనకు అజ్జుబాయి అయితే ఒక పిక్ అయితే ఉంది కదా, సో నేను అది ఫోటో. సో దానికి నేను ఏం చేస్తున్నానంటే మీకు డ్రాప్ షాడో అనే ఇస్తున్నాను అనమాట. సో డ్రాప్ షాడో అనేది ఎలా ఉంటుందో మీకు చూపెడతాను. సో కింద మీకు ఏంటంటే బ్లర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, సో దాన్ని మొత్తం జీరోతో చేయండి. దాని తర్వాత మీకు ఏంటిది అంటే మనకు డ్రాప్ షాడో అయితే ఉంది కదా, సో దాని కలర్ కూడా ఉంది కదా, సో బ్లాక్ కలర్లో మీకు అయితే అవపడుతుంది. సో దాన్ని ఏం చేయండి అంటే మీరు వైట్ అయితే చేయండి. సో ఇప్పుడు మీకు ఏంటంటే క్లియర్గా మీకు అజ్జుబాయి ఒక ఫోటో అయితే అవపడుతుంది సో స్క్రీన్ పైన. సో అక్కడ ఏంటి అంటే మీకు వైట్ కలర్ డ్రాప్ షాడో అనేది అవపడుతుంది అనమాట, షాడో అనమాట. సో వైట్ కలర్ది ఇది ఏంటి అంటే గైస్ థంబ్నెయిల్కి ఒక మంచి లుక్ అనేది ఇస్తుంది అనమాట. సో క్యారెక్టర్ అలా ఉండకుండా సో క్యారెక్టర్కి ఒక షాడో బ్యాక్ నుంచి లైట్ పడ్డట్టు సో అలా అనమాట అవపడుతుంది అనమాట. ఓకేనా? అండ్ దీనికి నేను ఇంకా మీకు క్లారిటీగా మీకు మున్నాబాయికి చూపెడతాను, ఎందుకంటే ఇంకా క్లారిటీగా అయితే అవపడుతుంది. సో నేను మున్నాబాయి ఒక ఫోటో అయితే ఉంది క్యారెక్టర్ది, సో దాని మీద నేను మళ్ళీ సేమ్ డ్రాప్ షాడో కొట్టాను. సో ఇప్పుడు మున్నాబాయికి సైడ్కి మీరు చూస్తే గైస్ సో వైట్ కలర్ ఒక లైట్ అయితే వచ్చేసింది అనమాట. సో అలా మనం ఏంటంటే క్యారెక్టర్కి ఒక షాడో ఇచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే థంబ్నెయిల్లో ఒక అట్రాక్టివ్ లుక్ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా? సో ఇలా మీరు ఏం చేయాలి అంటే డ్రాప్ షాడో ఇచ్చేసి మీరు అయితే సేవ్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే నేను థంబ్నెయిల్ కోసం సేవ్ చేశాను. సో ఇప్పుడు ఏమైనా డన్ అనుకుంటున్న తర్వాత సేవ్ చేయండి. సో కింద మీకు షేర్ అనే ఆప్షన్ అయితే అవపడుతుందో దాన్ని సేవ్ టు గ్యాలరీ అని కొడితే మీకు గ్యాలరీలో సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇలా మీరు ఏంటంటే థంబ్నెయిల్ అయితే ఎడిట్ చేయాలి. సో నచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా? సో బాయ్ బాయ్.